హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా అయిపోయేదాన్ని చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉంది చూడండి. చూడడానికి అసలు ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా రెడీ చేసుకుందాం. పదండి ఫ్రెండ్స్, తయారు విధానం. ముందుగా సొరకాయనంతా నీట్గా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. బాటిల్ గార్డు, లేత బాటిల్ గార్డు తీసుకున్నాను. దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కల్ని మనం పీల్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మాస్టర్ షెఫ్ జార్ తీసుకున్నాను, దానికి నేను ఇది ఫిక్స్ చేస్తున్నానండి. తర్వాత మనం సొరకాయ తురుముకోవడం కోసం ఆ బ్లేడ్ ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి దానికి అటాచ్ చేస్తున్నాను. నాకు ఈ మాస్టర్ షెఫ్ జార్ వచ్చినప్పటి నుంచి ఈ స్వీట్స్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. నాకు కిచెన్లో వర్క్ తక్కువ అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంది తురుముకోవడం ఇవన్నీ. ఇప్పుడు ఇందులో సొరకాయ పెట్టేసి పైనుంచి మనం ప్రెస్ చేసామంటే మనకి కింద ఈజీగా తురుము వచ్చేస్తుంది అన్నమాట. చాలా ఈజీగా ఈ మాస్టర్ షెఫ్ జార్ వల్ల నాకు స్వీట్ చేయాలన్నా కర్రీ చేయాలన్నా తురుముకోవడం చాలా కష్టంగా ఉండేది ఫ్రెండ్స్ కొన్ని రోజుల ముందు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇందులో వేసి చేయడం. మనకి తురుము కూడా చాలా బాగా నీట్గా వస్తుందన్నమాట. చూపిస్తాను చూడండి, మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో తురుము. అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది. తొందరగా అయిపోయింది నాకు పని కూడా. ఈ విధంగా బాగా నీట్గా అన్నీ ఈక్వల్గా వచ్చాయి తురుము అంతా. ఇప్పుడు నేను స్వీట్ చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. కడాయి హీట్ ఎక్కినాక నెయ్యి వేసాను ఫ్రెండ్స్. ఘీ వేసుకోవాలి. ఘీ అంతా కొంచెం వేగాక ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము అంతా వేస్తాం. ఈ విధంగా మొత్తం వేసి బాగా ఆ ఘీ అంతా ఈ తురుముకి పట్టుకోవేటట్టు కలుపుకోవాలి. ఇదంతా కొద్దిసేపు మనం ఒక 5 మినిట్స్ వరకు బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ ఘీలో అంతా ఈ సొరకాయ తురుము మగ్గిపోవాలి. ఇప్పుడు సొరకాయ 5 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఇవి మిక్స్ చేసుకోవాలి. మనం కొద్దిసేపు ఘీలో మగ్గించాలి. తర్వాత ఇప్పుడు మనం పాలల్లో కూడా ఈ సొరకాయని అంతా ఈ తురుమును అంతా మగ్గించాలి బాగా. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది మనం చేసుకోవడం కోసం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలామంది సొరకాయలు తినరు కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కర్రీ ఏది తిననప్పుడు మనం ఏదో ఒక రూపంలో ఇది బాటిల్ గార్డ్ కర్రీ మనం తినరు కదా పిల్లలు, కొందరు పెద్దలు కూడా తినరు కాబట్టి ఇలా ఇవ్వచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది సిమ్లో పెట్టుకొని మరో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. పాలు వేసిన తర్వాత చూడండి బాగా ఇలా మెత్త ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇందులో 1 కప్పు సొరకాయ తురుము కదండి, 1 కప్పు షుగర్ వేస్తున్నాను. ఈ కప్పుతో 1 కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను. అలాగే 1 కప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి షుగరు. మా ఇంట్లో కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఈక్వల్గా వేసాను. 1 కప్ కంటే ఎక్కువే ఉండింది సొరకాయ తురుము కాబట్టి నేను 1 కప్పు షుగర్ వేసాను. తర్వాత దీన్ని కూడా అంతా బాగా కలిపేసి మనం ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ షుగర్లో ఎంత బాగా కుక్ అయితే సొరకాయ హల్వా అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా కుక్ అవ్వాలి. షుగర్ ఎవరి ఇష్టం అన్నమాట, తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు.
ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేము మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. చూసి వేసుకోండి, మరొక 5 మినిట్స్ ఉడికిస్తాను. చివరిగా వేయించిన జీడిపప్పు, బాదం పప్పు నైతిలో వేయించిన వేసి మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా రెడీ. చూడండి ఎంత యమ్మీగా ఉంది, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.